ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాన్ని విందాము. మనకు తెలుసు, గత వారం నుండి మనం బ్రహ్మా బాబా జీవిత కథ గురించినటువంటి మురళీలు వింటున్నాము. బ్రహ్మా బాబా యొక్క ధైర్యంతో వేసినటువంటి అడుగుల వివరణ బాబా ఇప్పుడు మనకి చెప్తున్నారు. మొదటి అడుగు విన్నాం కదా, మొదటి అడుగు సమర్పణత, సంపూర్ణ సమర్పణత. రెండో అడుగు గురించి ఈరోజు మురళిలో బాబా చాలా చక్కగా వినిపించారన్నమాట. బ్రహ్మ బాబా యొక్క సహనశీలత, ఎలా ఎలా బాబా సహించారు, ఎంత సహించారు, దాన్ని బాబా ఈరోజు చాలా చక్కగా వివరించారు. విందాము. ఈ మురళీలు చాలా అద్భుతమైనటువంటివి, బాబా సమానంగా తీర్చిదిద్దేటువంటి జ్ఞానరత్నాలు అన్నమాట. అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ జనవరి 30, 1988. మురళి యొక్క హెడ్డింగ్ ధైర్యం యొక్క రెండవ అడుగు సహనశీలత. ధైర్యం యొక్క రెండవ అడుగు సహనశీలత. ఈరోజు సర్వశక్తివంతుడైన బాబా తన మొదటి శ్రేష్ఠ రచనని చూస్తున్నారు. మొదటి రచన అంటే బ్రాహ్మణుల రచన. వారి మొదటి రచనలో కూడా మొదటి నంబర్ బ్రహ్మ బాబా. మొదటి రచనలో మొదటి నంబరుగా ఉన్నందుననే బ్రహ్మని ఆది దేవుడు అని అంటారు. ఆది దేవుడు అనే పేరుతోనే కదా ఈ ఆబు పర్వతంపై స్మృతి చిహ్నం కూడా ఉంది. ఆది దేవు మందిరం ఉంది కదా, ఆది దేవు మందిరం ఇది బ్రహ్మ బాబాకి స్మృతి చిహ్నం, మనందరి స్మృతి చిహ్నం అని బాబా అంటారు. 108 ఇంకా చిన్న చిన్న కోట్రీలు, చిన్న చిన్న గుడులు, ఆ 108 ఇంకా ఆత్మ జ్యోతి ఆత్మ స్మృతి వెలిగించుకొని కూర్చున్నారు. మధ్యలో ఆది దేవ్ బ్రహ్మ బాబా కూర్చొని ఉన్నారు. ఆది దేవ్ అంటే ఇది బ్రహ్మ బాబాకి స్మృతి చిహ్నంగా తయారు కాబడింది. ఆది దేవుడు అనగా ఆది రచయిత అని కూడా అర్థం. అంతేకాక దానితో పాటుగా ఆది దేవుడు అనగా సనాతన అంటే ఆది సనాతన, నూతన సృష్టిలో ఆదిలో మొదటి నెంబర్ దేవుడు అని కూడా అర్థం. శ్రీకృష్ణుని రూపంలో మొదటి దేవాత్మ బ్రహ్మ బాబానే కదా, అందువల్ల నూతన సృష్టి ఆదిలోని ఆది దేవ్ అని అంటారు. సంగమయుగంలో కూడా ఆది రచన అయిన కారణంగా మొదటి నెంబర్ అనగా ఆది దేవుడు అని అనండి, లేదా బ్రాహ్మణాత్మల రచయిత బ్రహ్మ అని అన్నా, ఏదైనా ఒకటే. కాబట్టి సంగమయుగంలో మరియు సృష్టి ఆదిలో రెండు సమయాలలో కూడా ఆది ఆత్మ కాబట్టే బ్రహ్మ బాబాని ఏమంటాము, ఆది దేవుడని అనడం జరుగుతుంది. తర్వాత ఇంకా ముందుకు బాబా ఒక్కొక్కటి బ్రహ్మ బాబా విశేషత చెప్పారనమాట. బ్రహ్మ బాబానే మొదటగా కర్మాతీత పరిష్టాగా అవుతారు. బ్రహ్మ నుండి పరిష్టాగా, పరిష్టా నుండి దేవతగా, అన్నింటిలో నెంబర్ వన్ బ్రహ్మ బాబాని. ఇలా నెంబర్ వన్ గా ఎందుకు అయ్యాడు ఇంతకీ, ఏ విధి ద్వారా నెంబర్ వన్ సిద్ధిని ప్రాప్తి చేసుకున్నాడు? ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా, బాబా అయితే పద్ధతి నేర్పిస్తారు, మనకి విధానం నేర్పిస్తారు. ఏ విధిని ఫాలో అయిన కారణంగా బ్రహ్మ బాబా నెంబర్ వన్ అయ్యారు? బ్రాహ్మణాత్మలైన మీరందరూ బ్రహ్మ బాబానే అనుసరించాలి, ఫాలో చెయ్యాలి. బాబా ఏమన్నారు, ఇంకా సిస్టర్స్ ని బ్రదర్స్ ని ఫాలో చేయమని చెప్పలేదు, కేవలం తండ్రిని, కేవలం బ్రహ్మ బాబాని ఫాలో చేయండి అని చెప్పారు, లేదా మమ్మ బాబాని ఫాలో చేయండి అని చెప్పారు. ఎందుకు బ్రహ్మ బాబానే ఎందుకు ఆ విధంగా ఆదర్శమయ్యారు, ఎందుకు ఆయన అడుగులకి అంత ఇంకా వాల్యూ ఉంది, ఏం చేశారు, ఇంతకీ దేంట్లో అనుసరించాలి బ్రహ్మ బాబాని? ఇతని మొదటి అడుగు ఏంటి, సమర్పణత. బ్రహ్మ బాబా యొక్క సమర్పణత అద్భుతమైన మురళి కదా. బాబా ఎలా సమర్పించారు తనువుని, మనస్సుని, సంపూర్ణ యావదాస్తిని, తన యొక్క కుటుంబాన్ని,
మొత్తం అన్ని సంబంధాలని బుద్ధిని అభిమానాన్ని అన్ని బాబా సమర్పించేశారు కదా. సమర్పణత మురళీచాల్ చక్కగా ఉంది కదా బాబా అన్న. దీని ముందు గురించి ముందే వినిపించాను. ఇప్పుడు రెండవ అడుగు గురించి బాబా చెప్తున్నారన్నమాట. రెండవ అడుగు ఏంటి? సహనశీలత. సమర్పణ అయినందున బాబా ద్వారా సర్వశ్రేష్ట వారసత్వం అయితే లభించింది, కానీ ప్రపంచం వారి నుంచి ఏం లభించింది? బ్రహ్మ బాబా చూడండి, సర్వం అర్పించేశారు. అర్పిస్తే శివ బాబా తన యొక్క ప్రతి దానికి, ప్రతి త్యాగానికి వాల్యూ ఇచ్చారు. భగవంతుడు రిటర్న్ అంతకంతకు ఇచ్చాడు. ఆయన సర్వస్వం త్యాగం చేసినందుకు భగవంతుడి ద్వారా మాత్రం సర్వశ్రేష్ట వారసత్వం లభించింది, కానీ ప్రపంచం నుంచి ఏం లభించింది పిల్లలు? తెలుసా, ఆలోచించారా ఎప్పుడైనా అని బాబా అంటారు. ఏం లభించింది? అందరికంటే ఎక్కువగా నిందల వర్షం ఎవరిపై కురిసింది? బాబా అంటున్నారు, ఎవరిని తిట్టారు ఎక్కువగా? ఆత్మలైన మీకు కూడా నిందలు లభించాయి, లేదా అత్యాచారాలు జరిగాయి, కానీ ఎక్కువగా క్రోధము లేదా నిందలు బ్రహ్మ బాబాకే లభించాయి. ఎన్నెన్ని విన్నాం హిస్టరీలో, ఎన్నెన్ని విన్నాం. బ్రహ్మ బాబాని అసలు ఎలాంటి జీవితం అయినది? లౌకిక జీవితం ఏ విధంగా ఉండేది? అలౌకికంలో అసలు తన ముందు నిలబడ్డానికి అర్హత లేని వారు కూడా ఎవరెవరో ఎలా ఎలానో వచ్చి బ్రహ్మ బాబాని నిందించడం స్టార్ట్ చేశారు. మామూలుగా జగదీష్ పై గురించి చెప్తారు కదా, జగదీష్ పై వచ్చినప్పుడు బాబా చూపించారట, బచ్చా ఇంకా అక్కడ దూరంగా కనిపిస్తున్నాడు కదా ఒక అతను కూర్చున్నాడు కదా, ఆయన ఇంకా బ్రహ్మ బాబా యొక్క భక్తుడు అన్నాడట. బ్రహ్మ బాబా యొక్క భక్తుడు ఏంటి? చూస్తే ఆయన పుదస్తమానం తిడుతూ ఉంటాడట, పుదస్తమానం తిడుతూ ఉంటాడట ఇట్లా వర్షం. బ్రహ్మ బాబా అయితే ఆయన ఇది భక్తుడు అన్నాడు, ఆయన నా పూజ చేస్తున్నాడు అన్నారు, నా గాయనం చేస్తున్నాడు అని అన్నారు. బాబా అంటున్నారు, ఇంకా పిల్లలు కూడా సహించారు, చాలా మందిని అసలు రానివ్వలేదు. దాదీలన్నైతే ఇంకా ఇంటిల్లిపాది ఇంకా మంచం మీద కూర్చొని ఆ మంచం కోళ్ళని ఇంకా వాళ్ళ చేతుల మీద పెట్టి కూర్చునేటువంటి వారు, వెళ్ళనని చెప్పు, వెళ్ళనని చెప్పు, అలా చాలా అత్యాచారాలు చేశారు, లోపల బంధించారు, భోజనం ఇవ్వలేదు, ఎన్ని రకాలుగా పిల్లలు కూడా చాలా అత్యాచారాలు సహించారు. కానీ ఎక్కువ పడింది అంటే బ్రహ్మ బాబాని, నిందల వర్షం కురిసింది ఆయన పైన అంటున్నారు. లౌకిక జీవితంలో ఎప్పుడు ఒక్క అపశబ్దం కూడా బాబా వినియరగడు. లౌకిక జీవితంలో ఎంత ఉన్నతోన్నతమైన హయ్యెస్ట్ జీవన విధానం అయినది. ఆయన అంటే ఎంత రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్, ఎంత ప్రేమ. ఒక్క అపశబ్దం కూడా ఏనాడు విని ఎరగరు బ్రహ్మ బాబా. అలాంటిది బ్రహ్మగా అవ్వగానే తిట్ల వర్షం, నిందల వర్షం వినడంలో కూడా బ్రహ్మ బాబా నెంబర్ 1 అయ్యాడు అని అంటున్నారు. అందరికంటే ఎక్కువగా సర్వులతో స్నేహి జీవితాన్ని గడిపారు లౌకికంలో. లౌకిక జీవితంలో ఎంతగా అందరితో స్నేహంగా ఉన్నారో అంతగా అలౌకిక జీవితంలో అందరికీ శత్రువు అయిపోయాడు. పిల్లల పైన అత్యాచారాలు జరిగాయంటే స్వతహాగానే తనపైన జరిగినట్టే కదా, తండ్రిపై పరోక్షంగా జరిగినట్టే కదా. కాబట్టి బాబా అంటున్నారు, సహనశీలత గుణం ద్వారా లేదా సహనశీలత ధారణ చేయడం ద్వారా బ్రహ్మ బాబా ఎప్పుడు వాడిపోలేదు, కన్ఫ్యూజ్ కాలేదు, ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవారు. సహనం అంటే అది, సహనం అంటే అది. బాబా అంటున్నారు, ఎవరైనా ప్రశంసిస్తే నవ్వుతూ ఉండడానికి సహనశీలత అనరు, కానీ శత్రువుగా అయ్యి, క్రోధిగా అయ్యి, అపశబ్దాల వర్షం మీ పైన కురిపిస్తున్నప్పుడు, మీ పైన నిందలేస్తున్నప్పుడు అప్పుడు చిరునవ్వుతో ఉండి చూపించండి. అప్పుడు చిరునవ్వుతో ఉండాలి. సంకల్ప మాత్రంలో కూడా ముఖంలో వాడిపోయిన గుర్తులు ఉండరాదు. దాన్ని అంటారు సహనమని, దాన్ని సహనశీలత గుణమని అంటారు. శత్రువుని కూడా దయాభావనతో చూడడం, మాట్లాడడం, సంపర్కంలోకి రావడం, దీన్ని సహనశీలత అంటారు. చూడండి బాబా సహనశీలత అర్థం ఎంత చక్కగా వినిపిస్తున్నారు. వాళ్ళు మన పైన అపోజిషన్, మామూలుగా మంచి వాళ్ళతో మంచిగా ఉండడం, ప్రేమించే వాళ్ళతో ప్రేమించడం పెద్ద విషయం కాదు,
బాబా అంటున్నారు శత్రువుని దయాభావంతో చూడడం, శత్రువుతో మంచిగా సత్కారంతో మాట్లాడడం, సంపర్కంలోకి రావడం, దాన్ని సహనశీలత అంటారు. స్థాపన కార్యంలో, సేవా కార్యంలో అప్పుడప్పుడు చిన్న అప్పుడప్పుడు పెద్ద తుఫాన్లు వచ్చాయి. స్మృతి చిహ్నాలైన శాస్త్రాలలో కూడా మహావీరుడైన హనుమంతుడు పెద్ద పర్వతాన్ని కూడా తన అరచేతిలో చిన్న బంతిలాగా తీసుకొచ్చాడని చూపించారు కదా. అలాగే ఎంత పెద్ద పర్వతం లాంటి సమస్యలైనా, తుఫాన్లైనా, విఘ్నాలు వచ్చినా పర్వతాన్ని అనగా పెద్ద విషయాన్ని చిన్న ఆట బొమ్మగా చేసుకొని ఆడుకుంటున్నట్లుగా సదా దాటేశారు. బ్రహ్మా బాబా చాలా పెద్ద పెద్ద సమస్యలని, పర్వతం లాంటి సమస్యల్ని చిన్న ఆట బొమ్మలాగా లేదా బంతి ఆట ఆడుకున్నట్టుగా దాటేశారు. లేక చాలా బరువైన విషయాన్ని సదా తేలికగా చేసుకుని స్వయం కూడా తేలికగా ఉంటూ ఇతరులను కూడా తేలికగా చేశారు. దీన్ని సహనశీలత అంటారు, దీన్ని సహనశీలత అంటారు. చిన్న రాయిని పర్వతంగా చేయలేదు, కానీ పర్వతాన్ని చిన్న బంతి వల చేసేసాడు, విస్తారాన్ని సారంలోకి తీసుకొచ్చారు. ఇది సహనశీలత. సహనం యొక్క అర్థం, సహనం యొక్క గుహ్యత బాబా చాలా చక్కగా వినిపిస్తున్నారు. మామూలుగా చాలా చిన్న దాన్ని ఒక మాట పట్టుకొని ఎంతో చింతన చేసి అల్లుకొని అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని యాడ్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకొని మొత్తం ఇంకా డిస్టర్బ్ అయి కూర్చుంటారు, లేదా చాలా బాధపడుతూ ఉంటారు. నన్ను ఎట్లన్నారు, ఇది చేశారు, అది చేశారు. అరే చిన్న విషయాన్ని పెద్ద చేయడం బాగా వచ్చింది, కానీ పెద్ద పెద్ద విషయాలు అని బ్రహ్మా బాబా తేలిక చేసేవారు, చిన్నగా చేసేవారు. ఇది కదా సహనశీలత అని బాబా అంటున్నారు. విఘ్నాలను, సమస్యలని తమ మనస్సులో కానీ ఇతరుల ముందు కానీ విస్తారం చేయడం అనగా పర్వతంలాగా చేయడం. కానీ విస్తారంలోకి వెళ్లకుండా నథింగ్ న్యూ, ఇది కొత్తగా జరగట్లేదు, కొత్తది ఏమీ లేదు అని ఫుల్ స్టాప్ ద్వారా బిందు పెట్టి బిందువుగా అయ్యి ముందుకు వెళ్ళడాన్ని విస్తారంలో నుంచి స్థారంలోకి తీసుకురావడము అంట. బ్రహ్మా బాబా ఎలాగైతే చేశారో అలా మీరు సహనశీలత కలిగి ఉండండి అని బాబా అంటారు. బ్రహ్మా బాబా ఎలా అయితే చేశారో అలా సహనశీలత కలిగిన శ్రేష్టమైన ఆత్మ సదా జ్ఞాన యోగాల సారంలో స్థితి అయి విస్తారాన్ని, సమస్యలను, విఘ్నాలను కూడా సారంలోకి తీసుకొస్తుంది. విఘ్నాలు వస్తాయి, కొన్ని కొన్ని చాలా విస్తారం, సమయం వృధా అవుతుంది, మన శక్తులు వృధా అవుతున్నాయి. విస్తారం వద్దు, సార రూపం. విఘ్నాలలో కూడా విస్తారంలోకి వెళ్ళకూడదు, కన్ఫ్యూజ్ అయిపోతాం, అది పెద్దగా అయిపోతూ ఉంటుంది. ఎలాగైతే బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఎలాగైతే చాలా లాంగ్ వే ఉందనుకోండి, పొడవైన మార్గం ఉంది, దాన్ని దాటేయడంలో సమయము కేటాయించాలి, శక్తి ఎక్కువ వాడాలి, ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి కదా. అదే విస్తారం అంటే పొడవైన మార్గం అనమాట. అదే సారము అంటే షార్ట్ కట్, సారము అంటే షార్ట్ కట్ మార్గాన్ని స్వీకరించడం, చిన్న మార్గాన్ని స్వీకరించడం. రెండు రకాల వాళ్ళు కూడా దాటేస్తారు, రెండు రకాల వాళ్ళు జర్నీ అయితే చేస్తారు, తర్వాత గమ్యాన్ని చేరుకుంటారు. కానీ షార్ట్ కట్ లో వెళ్లే వారి సమయము, శక్తులు పొదుపు చేయబడతాయి. కాబట్టి వాళ్ళలో నిరాశ ఉండదు, వాళ్ళకి టెన్షన్ అనిపించదు, వ్యాకులత చెందరు, సదా ఆనందంలో చిరునవ్వుతో దాన్ని దాటేస్తారు. కాబట్టి దీన్ని సహనశీలత అంటారు. మన శక్తుల పొదుపు కావాలి, సమయం పొదుపు కావాలి, సంతోషం ఉండాలి, దీన్ని సహనశీలత అని అంటారు. సహనశీలత శక్తి కలిగిన వారు ఏమిటి ఇలా కూడా జరుగుతుందా అని ఎప్పుడూ గాబరా పడరు. నేను అసలు అనుకునే అనుకోలేదు ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తుందా, అసలు నేను ఊహించలేదు, అసలు వీళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు, ఎన్ని రకాలు అంటారు. బాబా అంటున్నారు సహనశక్తి కాదు అది, సహనశక్తి కాదు. దేంట్లోనూ కన్ఫ్యూజన్ ఉండదు, దేంట్లోనూ కూడా గాబరా పడరు, సదా సంపన్నంగా ఉంటారు. అంటే జ్ఞాన యోగాల లోతులో ఉంటారు, భయపడరు. ఎప్పుడు భయపడుతున్నారు అనుకోండి, వాళ్ళ జ్ఞాన యోగాల లోతులోకి వెళ్ళారు. ఇప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళారు, నీళ్ళంటే భయం ఉన్న వాళ్ళు కాలు పెట్టడానికే ఇబ్బంది పడతారు, నీళ్ళంటే భయం లేని వాళ్ళు దూకేస్తారు, మంచి స్విమ్మింగ్ చేస్తారు,
చాలా చక్కగా ఆ నీళ్లతో సుఖం పొందుతారు. బాబా అంటున్నారు, భయపడేవారు ఎప్పుడూ లోతుల్లోకి వెళ్ళరు. జ్ఞాన మార్గంలో కూడా అంతే, చెయ్యి పట్టుకున్నామా పట్టుకున్నాం, లోతులోకి వెళ్ళండి. లేదు భయపడుతున్నారు అని అంటే ముందు వెనక అంటూ వెళ్ళాలా వద్దా, వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు ఆగిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరి మాటకి భయపడతారు, ప్రతి ఒక్క పరిస్థితికి భయపడతారు. బాబా అంటున్నారు, భయపడేవారు ఎప్పుడూ లోతుల్లోకి వెళ్ళలేరు, సారంలో ఉండేవారు సదా నిండుగా ఉంటారు. అందుకే నిండుగా సంపన్నంగా ఉండే వస్తువు లోతుగా ఉంటుంది, విస్తారం ఉన్న వాళ్ళు ఖాళీ ఖాళీగా ఉంటారు. అందుకే ఖాళీగా ఉన్న వస్తువు తొణుకుతూ ఎగిరి పడుతూ ఉంటుంది. కనుక విస్తారం కలిగిన వారు ఇలా ఏంటి, ఇలా జరిగింది ఏంటి, ఇలా కాదు కదా, అసలు ఇలా జరగకూడదు కదా, వాళ్ళు అలా ఎందుకు చేశారు, ఇలా అనేక సంకల్పాలలో ఊగిసలాడుతూ ఉంటారు. అంతేకాదు మాటల్లో కూడా అందరి ముందు ఎగిరి పడుతూ ఉంటారు. ఎవరైనా హద్దు మీరి ఎగిరి పడుతున్నారు అంటే ఏమవుతుంది, బాగా టూ మచ్గా ఏదన్నా వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, లేకపోతే చాలా ఏదో అనేస్తున్నారు, గట్టి గట్టిగా అనేస్తున్నారు. ఏమవుతుంది, లాస్ట్కి ఆయాస పడతారు కదా, ఆయాసం వచ్చేస్తుంది. స్వయమే ఎగిరి పడతారు, స్వయమే ఆయాస పడతారు, స్వయమే అలసిపోతారు. కానీ సహనశీలురు అనగా ఈ విషయాలన్నింటి నుండి రక్షింపబడతారు. కనుక వాళ్ళు సదా ఆనందంగా ఉంటారు, వాళ్ళు తొనకరు వెనకరు ఎగురుతూ ఉంటారు అని అంటున్నారు. అది ఇంకా ఎక్కే కలలో వారు ఉంటారు. కాబట్టి రెండవ అడుగు, బ్రహ్మబాబా యొక్క రెండవ అడుగు సహనశీలత. బ్రహ్మబాబా అలా నడిచి చూపించారు కాబట్టి ఆయన సదా స్థిరంగా ఉన్నారు, అచంచలంగా ఉన్నారు, సహజ స్వరూపంలో ఆనందంగా ఉండేటువంటి వారు. బ్రహ్మబాబా యొక్క స్వరూపం ఆనంద స్వరూపం, శ్రమతో ఉండేది కాదు. బాబా అంటున్నారు, 14 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి పిల్లల్ని అడగండి, వాళ్ళ అనుభవం అడగండి. 14 సంవత్సరాలు 14 సంవత్సరాలుగా గడిచాయా, లేదా కొన్ని ఘడియలుగా గడిచిపోయాయా, ఏం చెప్తారు దాదీలు? ఆ 14 సంవత్సరాలని వాళ్ళు ఎంత తీపి గుర్తులుగా దాచుకున్నారు, ఎంత మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఆనందంగా ఉన్నారా, శ్రమ అనిపించిందా అడగండి, ఎంత బాగా వినిపిస్తారు దాదీలు వాళ్ళ యొక్క అనుభవాల్ని. కాబట్టి మరి బ్రహ్మబాబా కూడా స్థూలమైనటువంటి శ్రమ కూడా చేయించే చాలా పరీక్షలు తీసుకున్నారు, అలా గారాభంగా ఏం పెంచలేదు. ప్రేమకి ప్రేమ ఇచ్చారు, శ్రమ కూడా చేయించారు. మామూలుగా దాదీలందరూ కూడా ఆనాడు యజ్ఞంలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో చాలా గొప్ప గొప్ప ఇళ్లల్లో ఉండితే వచ్చిన వారు, చాలా గారాభంగా పెరిగినటువంటి వారు, తివాచి మీద నడిచినటువంటి వారు. కానీ బాబా పేడతో పిడికలు చేయించారు, మెకానిక్ గా కూడా చేశారు, చెప్పులు కూడా కుట్టించారు, చెప్పులు కుట్టేవారిగా కూడా చేశారు, తోటమాలిగా కూడా చేశారు. వాళ్ళకి శ్రమ అనిపించిందా, ఆనందం అనిపించిందా, ఆనంద జీవితం అనుభవం అయిందా? అన్నిటినీ దాటేశారు కానీ ఆనందమయ జీవితాన్ని అనుభవం చేశారు. అది కదా జీవితం, అది కదా లైఫ్. కానీ ఎవరెవరైతే ఇంకా శ్రమ అనిపించిందో, అదేంటి ఇక్కడ మేము ఇన్ని పనులు చేయాలా, ఇలా ఉండాలా, అట్లా అనుకున్న వాళ్ళు పారిపోయారు కూడా కదా, అట్లా అనుకున్న వాళ్ళు పారిపోయారు కదా. ఆనందంగా ఉన్నవారు అనేక మందికి ఈనాడు ఆనందమయ జీవితాన్ని అనుభవం చేయిస్తున్నారు. ఇప్పుడు కూడా ఒకవేళ అవే 14 సంవత్సరాలని రిపీట్ చేస్తే ఏనా బాబా అడుగుతున్నారు, వాళ్ళకు పెట్టిన లాంటివే బ్రహ్మబాబా మమ్మ బ్రహ్మబాబా. మరి యజ్ఞం యొక్క హిస్టరీలో 14 వత్సరాల చరిత్ర మీరు చదివి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ 14 ఏళ్ల సంవత్సరాలని మీకోసం మళ్ళీ రిపీట్ చేయనా అని బాబా అంటున్నారు. ఇష్టమేనా, ఇష్టమేనా బాబా, మేము రెడీ. మహద్భాగ్యం కదా బ్రహ్మ బాబా మమ్మ వారి యొక్క సాకార పాలన, ఎంత మంచి పాలన, ఎంత ఉన్నతోన్నతమైన పాలన. కంప్లీట్ నిశ్చయ బుద్ధిగా ఉన్న వాళ్ళు పాస్ అయిపోయారు కదా, కాబట్టి రిపీట్ చేసేదా, ఇష్టమేనా అని బాబా అడుగుతున్నారనమాట. బాబా అంటున్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఎట్లాంటి సున్నితమైనటువంటి మనస్తత్వం అంటే, సేవా కేంద్రాలలో ఒకవేళ కొద్దిగా ఏదైనా స్థూల కర్మ చెయ్యాల్సి వస్తే దీనికోసమా మేము వచ్చింది, ఎందుకోసమా ఏంటి మేము సన్యాసం తీసుకుంది, ఈ పని కోసం ఉన్నామా అని ఆలోచిస్తారు.
ఆనందంగా జీవించడాన్నే బ్రాహ్మణ జీవితం అంటారు. బాబా అంటున్నారు అది సాధారణ స్థూల కర్మ కావచ్చుగాక, లేదా వేలాది మంది ఉన్న సభలో స్టేజ్ పైన ఉపన్యాసం చేసే పని కావచ్చుగాక, కానీ రెండు పనులలోనూ అదే ఆనందం, అదే ఆనందం, అదే మౌజ్ అనుభవం కావాలి. దానిని ఆనందంగా జీవించడం అని అంటారు. సమర్పణం అవ్వడము అంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుందని అనుకోనే అనుకోలేదు. అసలు మేము ఇట్లా అనుకుంటే వచ్చేవారిమి కాదు. నేను టీచర్గా అయ్యి వచ్చాను, శూర పనులు చేయడానికి వచ్చానా ఏంటి? ఈ పనులు చేయడానికి నియమా ఏంటి? దానికోసం సన్యసించామా? అసలు బ్రహ్మకుమారి జీవితం అంటే ఇదేనా? బాబా అంటున్నారు ఇట్లానా ఇలాంటి ఆలోచనలు వస్తాయా? ఇలాగా భావిస్తే అది సందేహపూరిత జీవితం అంటారు, అయోమయ జీవితం అంటారు, ఆనంద జీవితం అనరు అని బాబా. తెలిసి తెలిసే వచ్చాం కదా, ఇష్టంగానే వచ్చాం కదా, సేవకి కదా అంకితమైంది. సేవ అన్నప్పుడు అన్ని, సేవ అన్నప్పుడు అన్ని. మామూలుగా బయట సేవ కాదు కదా ఇది, ఆత్మిక సేవ, అతనిని శుద్ధం చేసుకునేటువంటి సేవ. కాబట్టి బాబా సహనం అంటే చెప్తారు, బ్రహ్మ కుమారులుగా అవ్వడము అనగా మానసిక ఆనందంలో ఉండడం అంతేకాని స్థూలమైన ఆనందంలో ఉండడం కాదు. మానసిక ఆనందం ద్వారా ఎలాంటి పరిస్థితిలో గాని, ఎలాంటి కార్యంలో గాని అయోమయాన్ని ఆనందంలోకి పరివర్తన చెయ్యాలి. మనసులో అయోమయంగా ఉండేవారు శ్రేష్టమైన సాధనాలు ఉన్నా, విషయం స్పష్టంగా ఉన్నా సదా స్వయం కన్ఫ్యూజన్ గానే ఉంటారు. అయోమయం అనిపిస్తూ ఉంటుంది, అంతా చిక్కు చిక్కు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు దాని నుంచి ఆనందం తీసుకోరు. ఆ సాధనాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, విషయము స్పష్టంగా ఉంది, కాకపోతే లోపలే కన్ఫ్యూజన్ మైండ్ ఉంది, తికమక పడేటువంటి మైండ్ ఉంది, కాబట్టి ఆనందాన్ని పొందలేరు. ఇది ఎలా అవుతుంది, అలా కాదు కదా, ఇలా చెయ్యాలి, అన్నిట్లలో కన్ఫ్యూజన్. కాబట్టి స్వయం కూడా అలా తికమక పడతారు, ఇతరులని తికమక పెడతారు. దారం చిక్కులు పడితే కష్టం మీద బాగవుతుంది కదా, అలాగే మంచి విషయంలో కూడా తికమక పడతారు, గాబరా పడే విషయంలో కూడా తికమక పడతారు, అన్నిట్లలో కన్ఫ్యూజన్. ఎందుకంటే మైండే కన్ఫ్యూజన్ మైండ్, అది మంచిగా పరమాత్మ చిత్తంలో శాంతింప చేయలేదు ఆ మనస్సుని. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇచ్చేనా అది చేయనా, ఇదంటే ఇది అంటారు, అది చేస్తే అదే అంటారు, ఎలా ఉండాలి అసలు, ఉండాలా వద్దా, ఎన్ని రకాలుగా కన్ఫ్యూజన్ లోకి వచ్చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు పిల్లలు వృత్తియే అయోమయంగా ఉంది, మనస్సు అయోమయంగా ఉంది, కాబట్టి వృత్తి ప్రభావం మీ దృష్టిపై పడుతుంది, దృష్టి కారణంగా సృష్టి అంతా అయోమయంగానే కనిపిస్తుంది. కాబట్టి వృత్తి స్థిరంగా చేయండి, శాంతిగా చేయండి, ప్రేమమయంగా చేయండి, పరమాత్మ వారిగా చేయండి. చూడండి సృష్టి ఎంత అందంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. కాబట్టి బ్రహ్మకుమారి జీవితం అనగా బ్రహ్మ బాబా సమానంగా ఆనందమయ జీవితం. కన్ఫ్యూజ్ అయ్యేది కాదు, కన్ఫ్యూజ్ అయ్యేది కాదు, లేకపోతే పోటీ పడేది కాదు, లేకపోతే ఏ రకంగా చింతపడేది కాదు, ఆనందమయ జీవితం ఇది. కానీ దానికి ఆధారం సహనశీలత. బాబా బేస్ తయారు చేస్తున్నారు, సహనం ఉండాలి, సహనశీలత. కనుక సహనశీలతకు ఇంత విశేషత ఉంది. ఈ విశేషత కారణంగానే బ్రహ్మ బాబా సదా స్థిరంగాను అచంచలంగాను ఉండేవారు అని బాబా అంటున్నారు. ఫస్ట్ ఒక మాట పల్లేము, ఒక విషయాన్ని సహించలేము, అన్ని రిజర్వ్డ్గా ఉంటారు. మో ఇదైతే మాత్రం నేను భరించలేను, ఇట్లాంటి విషయం అయితే అసలు నా వల్ల కాదు. ఎందుకు కాదు, ఎందుకు మనకు మనమే రెస్ట్రిక్ట్ ఎందుకు చేసుకుంటున్నాము? ఆత్మశక్తి చాలా అనంతమైంది, మనం తనకి ఎలా నేర్పిస్తే అలా. బాడీ కూడా అంతే, బాడీ మన సంకల్పాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది పడదు, నేను ఇది తింటే ఇలా, నేను ఇలా అయితే తట్టుకోలేను, అలా అయితే తట్టుకోలేను. ముందు మన సంకల్పాలను నియంత్రిస్తే ఇంకా ఈ శరీరం కూడా మనం చెప్పినట్టుగా ఉంటుంది. అలాంటిది మరి మన యొక్క ఆత్మ చిత్తం అవన్నీ కూడా సంకల్పాల మీదనే కదా. కాబట్టి ముందు సహించడం రావాలి. సహనం ఒక బేస్ ఇది, ఆధారం ఇది. కాబట్టి సహనం ఇదొక మెట్టు, బ్రహ్మ బాబాని సంపన్నంగా తయారు చేసినటువంటి అడుగు ఇది. రెండు రకాల సహనశీలత పరీక్షల గురించి బాబా వినిపించారు. మొదటి పరీక్ష ఏంటి అంటే జనుల ద్వారా అపశబ్దాలు లేదా అత్యాచారాలు. రెండవ పరీక్ష
యజ్ఞ స్థాపనలో వచ్చిన రకరకాలైన విఘ్నాలు. మూడో పరీక్ష, చాలా మంది బ్రాహ్మణ పిల్లలు ద్రోహులుగా అవ్వడం లేదా చిన్న పెద్ద విషయాల్లో అసంతుష్టతను ఎదుర్కోవడం. చూడండి ఎన్ని రకాలుగా బాబా సహించాల్సి వచ్చింది. సర్వస్వం త్యాగం చేసి, సర్వం అర్పించి, ఉన్నతోన్నతమైనటువంటి స్థితి నుంచి బాబా పూర్తిగా వంగి అన్ని రకాలుగా అర్పణ చేసి, త్యాగాన్ని కూడా త్యాగం చేసి, ఆఖరికి ఎన్ని రకాలుగా ఫేస్ చేశారు కానీ బాబా ముఖంలో ఎక్కడ చింత లేదు. అయ్యో ఇలా జరిగింది ఏంటి అనేటువంటి ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ బాబాకి లేదు. జనుల ద్వారా వచ్చాయి రకరకాలుగా నిందలు, అపవాదులు, లేకపోతే తిట్లు, వర్షమే కురిసింది, అత్యాచారాలు జరిగాయి, బాబాని చంపడానికి కూడా వచ్చారు. కానీ బాబాలో ఏ రకమైనటువంటి ఇంకా అప్రసన్నత లేదు. తన ఆనందమయ జీవితానికి అవరోధం రాలేదు. రెండవ పరీక్ష, రకరకాలైనటువంటి విఘ్నాలు వచ్చాయి స్థూలంగా పరిస్థితుల రూపంలో. బాబా మూడవది కూడా చెప్తున్నారనమాట. మూడో పరీక్ష ఏంటి అంటే లోపలున్న వారి నుంచి వచ్చాయి. లోపల తన పిల్లలుగా అయ్యి కూడా, బ్రాహ్మణ పిల్లలుగా అయ్యి కూడా ద్రోహులుగా అయ్యారు అంటూ ఉంటారు కదా. ఈనాడు కూడా కొంతమంది బ్రాహ్మణులను అక్కయ్యల్ని నిందిస్తూ ఉంటారు, బాబాని నిందిస్తారు, యజ్ఞాన్ని నిందిస్తారు, లేదా సిస్టమ్ని నిందిస్తారు, ఇలా కాదు, ఇలా ఉండాలి, అలా ఇలా ఇలా. బ్రహ్మ బాబాని కూడా లోపల ఉన్న వాళ్ళు చిన్న పెద్ద విషయాల్లో అసంతుష్టంగా ఉండడం కానీ, లేదా బాబాకి ద్రోహులుగా కావడం కానీ, బాబా అంటున్నారు ఇది కూడా చాలా పెద్ద పరీక్ష, చిన్నది కాదది. కానీ ఇందులో కూడా బాబా అసంతుష్టులని సంతుష్టం చేసే భావన ద్వారా, పాపం వారు పరవశులుగా ఉన్నారు అని భావించి, సదా కళ్యాణ భావన ద్వారా, తన యొక్క సహనశీలత ద్వారా, తన సహనశీలత ద్వారా, సైలెన్స్ శక్తి ద్వారా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లారు. అందరి మనసుల్ని గెలిచారు బాబా, ఒక్కొక్కరి మనసు గెలిచారు. ఎవరెవరైతే ఏ రకంగా అయితే అసంతుష్ట పడ్డారో వాళ్ళకి శక్తి నింపి, పాలన ఇచ్చి, ప్రేమనిచ్చి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లారు. ఎట్లాంటి వాళ్ళు, బాబాని ఎదిరించిన వాళ్ళు, బాబాని ఎదిరించిన వారిని కూడా తన మధురతతో, శుభ భావనతో, శుభ కామనతో, సహనశీలత పాఠాన్ని వాళ్ళకి చదివించారు. ఎవరైతే ఈ రోజు ఎదిరించారో రేపు క్షమాపణ అడుగుతారని వారి నోటి నుంచి కూడా బాబా బాబానే. భగవంతుడు ఆయన, భగవంతుడి రథం ఆయన, బాబా బాబానే అలా అనేలాగా బ్రహ్మ బాబా చేస్తున్నారు. అంత సహనం బాబా ఒక గుణం లాగా, ఒక శక్తి లాగా బాబాలో మారిపోయిందనమాట. దీనిని సహనశీలత ద్వారా ఫెయిల్ అయిన వారిని కూడా పాస్ చేయించి విఘ్నాలని దాటేయడము అని అంటారు. కాబట్టి రెండో అడుగు గురించి విన్నారు కదా. మరి ఎందుకు చెప్తున్నారు బాబా ఇవన్నీ? రెండో అడుగు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు విన్నారు మీరు? మీరు అడుగులో అడుగు వేయడానికి, దీన్ని ఆచరించడానికి ఫాలో ఫాదర్ చేయండి పిల్లలు. అంటే బాబా సమానంగా తయారు కండి అని బాబా అంటున్నారు. తయారయ్యేది ఉందా లేక దూరం నుండి చూస్తారా? ధైర్యవంతులు కదా బాబా. ఇంకా ఈ మురళి నడిపించేప్పుడు పంజాబ్ జోన్, మహారాష్ట్ర జోన్, బాబా అంటున్నారు అందరూ ధైర్యవంతులు వచ్చారు, అందరూ ధైర్యవంతులే. దేశ విదేశాల వారు అందరూ స్వయాన్ని మహావీరులమనే అంటారు. ఎవరినైనా మీరు కాలినడక నడిచేవారా? ఈ యుద్ధంలో మీ పొజిషన్ ఏంటి? మీరు పేదా అయితే, మీరు పేదా కదా, మీరు సైనికుడు, నార్మల్ సైనికుడు అని ఒప్పుకుంటారా? ఏంటి అంగీకరిస్తారా? ఏమంటారు? మేము మహావీరులం అంటారు కదా, అలానే రుజువవుతుంది కదా. కాబట్టి మహావీరులు అంటే ఎవరు అంటే బాబా సమానంగా అయ్యేవారు. అర్థమైంది కదా అని బాబా అంటున్నారు. యాత్ర చెప్పారు బాబా, దేశ విదేశాల్లోని సర్వ బాబా సమానంగా సదా బుద్ధి ద్వారా సమర్పితమైన ఆత్మలకు సదా ప్రతి పరిస్థితిలో ప్రతి వ్యక్తితో సహనశీలురుగా అయ్యి ప్రతి పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసి సహజంగా దాటేసే వారికి, సదా విస్తారాన్ని సారూపంలోకి తీసుకొచ్చే వారికి, సదా బ్రాహ్మణ జీవితాన్ని ఆనందమయ జీవితంగా జీవించే వారికి ఇలాంటి బాబా సమానంగా తయారయ్యే మహావీరులైన శ్రేష్ఠ ఆత్మలకు
వాగ్దాదాల యొక్క సమాన భవ యొక్క స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం కూడా చెప్దాము, హం రూహాని బచ్చోంకి రూహాని బాగ్దాదాకో యాక్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే. ఇంకా బాబా పార్టీలతో కూడా కలిశారనమాట ఈరోజు, విశేషంగా కుమారులతో కలిశారు. కుమారుల విశేషత ఏంటో తెలుసా? కుమార్ జీవితం శ్రేష్ట జీవితం. ఎందుకు శ్రేష్టమైంది? పవిత్ర జీవితం కాబట్టి. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ మహానత ఉంది. కుమారులు అంటేనే శక్తిశాలురు కదా, ఏ సంకల్పం చేస్తే అది ప్రాక్టికల్గా చేయగలరు మీరు. కుమారులు అనగా సదా బంధన్ముక్తులుగా అయ్యి ఇతరులను బంధనముక్తులుగా చేసేవారు. మరి అలాంటి విశేషతలు ఉన్నాయి కదా అని అంటున్నారు. ఏ సంకల్పం చేస్తారో దాన్నే కర్మల్లోకి తీసుకురావాలి. స్వయం పవిత్రంగా ఉంటూ ఇతరులకి కూడా పవిత్రంగా ఉండడంలో గల మహత్వాన్ని చూపించాలి. ఇలాంటి సేవకి నిమిత్తంగా మీరు కావాలి. దేన్నైతే ప్రపంచంలో వారు అసంభవం భావిస్తారో ఆ విషయం గురించి బ్రహ్మకుమారులు మా వంటి పవిత్రులు ఎవరూ ఉండరని ఛాలెంజ్ చేస్తారు. ఎందుకు? ఎందుకంటే అలా తయారు చేసేవారు సాక్షాత్తు సర్వశక్తివంతుడు తండ్రి. ప్రపంచంలోని వారు ఎంత ప్రయత్నించినా మీలాగా పావనంగా అవ్వలేరు. ప్రపంచంలో వారు ఎంత ప్రయత్నించినా మీలాగా పావనంగా అవ్వలేరు. మీరు సహజంగా పావనంగా అయిపోయారు. సహజం అనిపిస్తుంది కదా, లేదా ప్రపంచం వాళ్ళు చెప్పినట్లుగా అసహజం అనిపిస్తుందా, ఇదైతే నార్మల్ కాదు కదా అనిపిస్తుందా? కుమారుల పరిభాష ఏంటి అంటే వీళ్ళు ఛాలెంజ్ చేసేవారు, పరివర్తన చేసి చూపించేవారు, అసంభవాన్ని సంభవం చేసి చూపించేవారు. ప్రపంచం వారు తమ సాథీలను సాంగత్య దోషంలోకి తీసుకెళ్తారు. ఎవరు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు కదా, కుమారులు కుమారులతో, కన్యలు కన్యలతో, తమ సాంగత్య దోషంలోకి తీసుకెళ్తూ ఉంటారు. మీరు బాబా సాంగత్యంలోకి తీసుకొస్తారు, వారికి మీ సాంగత్యాన్ని అంటించరు, బాబా సాంగత్యం అనే రంగును అంటిస్తారు, బాబా సమానంగా తయారు చేస్తారు. మరి మీరు ఇలాంటి వారే కదా అని బాబా అంటున్నారు. రెండో గ్రూప్తో కూడా బాబా మాట్లాడారు. కుమారులు అనగా సదా స్థిరంగా దృఢంగా అంటే అచల్ అడోల్గా ఉండేవారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా పిల్లలు చలించకూడదు కదా, పరిస్థితులలో చలించిపోతారా ఏంటి? ఎందుకంటే స్వయం తండ్రి మీ సాథీగా ఉన్నారు. ఎక్కడ తండ్రి ఉంటారో అక్కడ సదా అచల్ అడోల్గా ఉంటారు. ఎక్కడ సర్వశక్తివంతుడు ఉంటారో అక్కడ సర్వశక్తులు మీవిగా ఉంటాయి పిల్లలు. సర్వశక్తుల ముందు మాయ ఏమీ చేయలేదు కదా, భగవంతుడే తోడున్న తర్వాత మాయ ఏం చేయగలుగుతుంది? కాబట్టి కుమార్ జీవితం అనగా సదా ఏకరస స్థితి కలిగిన వారు అంటున్నారు. అలజడిలోకి వచ్చేవారు కాదు పిల్లలు మీరు. సదా ఏకరస స్థితి, అలజడిలోకి వచ్చేవారు అవినాశి రాజ్య భాగ్యాన్ని పొందలేరు. కొద్దిగా సుఖం లభిస్తుంది కానీ సదాకాలానికి లభించదు. కనుక కుమార్ జీవితం అనగా సదా స్థిరంగా ఏకరస స్థితిలో స్థితి అయి ఉంటారు. కనుక ఏకరస స్థితి ఉంటుందా లేదా ఇతర రసాలలోకి బుద్ధి వెళ్తుందా ఆలోచించాల్సిన విషయం కదా. ఒక్క బాబానే సంసారం, బాబానే, బాబా ప్రేమ, బాబాతోనే సర్వ సంబంధాల సుఖం. లేదు ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది, కాస్త ఫ్రెండ్షిప్, కాస్త అటు వెళ్ళి రావడం, కాస్త ఇంకొకరు సాంగత్యం కావడం. బాబా అంటున్నారు ఇంకా వేరే ఏ రసాలలోకి బుద్ధి వెళ్ళట్లేదు కదా, ఒక్క తండ్రి ద్వారానే అన్ని రసాలని అనుభవం చేయడాన్నే ఏకరస స్థితి అంటారు. మరి కాబట్టి అలాంటి వారే అచల్ అడోల్ స్థితిని కలిగి ఉంటారు. మరి ఇలా ఒక్క బాబాతోనే అన్ని బంధాలు కలిగిన వారు, ఏకరస స్థితి కలిగిన వారే, అట్లాంటి పిల్లలే బాబాకి ప్రియం అనిపిస్తారు. కనుక మేము అచల్ అడోల్ ఆత్మలం, ఏకరస స్థితిలో ఉండేవారిని. బాబా అంటున్నారు ఇది సదా గుర్తుంచుకొని నడుచుకోండి పిల్లలు అని అంటున్నారు. ఇంకా బాబా ఈరోజు మాతలతో కూడా మాట్లాడారనమాట. మాతలతో కూడా మొదటి పార్టీ, మాతల కొరకు బాబా ఏ సహజ మార్గాన్ని చెప్పారు, దీని ద్వారా సహజంగా బాబా స్మృతి మీకు అనుభవం అవుతుంది,
శ్రమ చేయాల్సి రాదు. స్మృతిని సహజంగా చేసుకునేటువంటి సాధనం ఏంటి అంటే, ఏంటి, నా బాబా, హృదయపూర్వకంగా నా బాబా అనండి పిల్లలు. నాది అనగానే సహజంగా గుర్తొస్తుంది కదా, కాబట్టి రోజు మొత్తంలో నాది నాది అనేదే గుర్తొస్తుంది. నాది ఏదైతే ఉంటుందో, అది వ్యక్తులు కానీ లేదా వస్తువులు కానీ, నాది అనేదే గుర్తొస్తుంది. అలాగే ఒకవేళ నా బాబా అనేది గనక ఉంటే, బాబా నా వాడు, నా సొంతం అని భావిస్తే బాబానే గుర్తొస్తారు కదా. కాబట్టి బాబాను స్మృతి చేసేందుకు సహజమైన పద్ధతి ఏంటి అంటే, హృదయపూర్వకంగా నా బాబా, మేరా బాబా అని అనండి. కేవలం నోటి ద్వారా నా బాబా అనకండి, అధికారంగా, హోల్ హార్టెడ్గా, హృదయపూర్వకంగా అనండి. ఇదే సహజ పురుషార్థం. ఈ పురుషార్థం చేస్తూ ముందుకెళ్ళండి. సదా ఈ విధి ద్వారా సహజ యోగులుగా అవ్వండి. నా బాబా అనండి, బాబా సర్వ ఖజానాలకు అధికారి అయిపోతారు అని అంటున్నారు. ఇంకొక పార్టీతో బాబా అన్నారు, మాతలు తమను తాము పద్మాపదం భాగ్యశాలురుగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇంట్లో కూర్చొని మీకు భగవంతు లభించారు. ఎంత గొప్ప భాగ్యం కదా. ప్రపంచం వారు చూడండి, భగవంతుని వెతకడానికి ఎంతగా తిరుగుతారు. మీకైతే ఇంట్లో కూర్చొని లభించారు కదా. ఇంత గొప్ప భాగ్యం లభిస్తుందని మీరు ఎప్పుడైనా సంకల్పంలో అయినా అనుకున్నారా? ఇంట్లో కూర్చునే భగవంతు లభించాడు. ఇది గాయనం, ఇది బాబా అంటున్నది ఎవరిదో కాదు, మీకోసమే. కాబట్టి శ్రేష్ట భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని ముందుకెళ్తూ ఉండండి. వాహన శ్రేష్ట భాగ్యం, వాహన వాహన శ్రేష్ట భాగ్యం. ఈ సంతోషపు పాటలు పాడండి, సంతోషం అనే ఊయలలో ఊగండి, సంతోషంగా నాట్యం చేయండి అని బాబా అంటున్నారు. నాట్యం చేయండి, పాటలు పాడండి, ఇలా సంతోషంగా గడపండి. ఇంకొక పార్టీతో బాబా కలిశారనమాట. శక్తులు కదా మీరందరూ, శివశక్తులు. శక్తులకి సదా ఏం సంతోషం ఉంటుంది మరి? సదా నేను బాబా జతలో ఉన్నాను, కంబైన్డ్గా ఉన్నాను. శివశక్తి అంటేనే కంబైన్డ్ అని అర్థం. బాబా మరియు వీరు, బాబా మరియు మీరు, నేను నా బాబా, ఇరువురిని కలిపి శివశక్తి అంటారు. కంబైన్డ్గా ఉన్నవారిని ఎవ్వరూ విడతీయలేరు కదా. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలా విడతీస్తారు? మరి అంతటి సంతోషం మీకు ఉంటుందా? నిర్బల ఆత్మలను బాబా శక్తిశాలిగా తయారు చేశారు. కాబట్టి మేము కంబైన్డ్గా ఉండేందుకు అధికారి ఆత్మలము అనే ఈ స్మృతిని సదా ఉంచుకోండి అంటున్నారు. మొదట వెతికే వారిగా ఉండేవారిని, ఇప్పుడు మేము బాబా తోడున్నాం, జతలో ఉన్నాం, సదా ఈ నశ ఉండాలి. మాయ ఎంత ప్రయత్నించినా కానీ, శివశక్తుల ముందు మాయ ఏమీ చేయలేదు పిల్లలు. వేరుగా ఉంటే మాత్రం మాయ వస్తుంది, మరి కంబైన్డ్గా ఉండండి, మాయ అసలు రాదు. కాబట్టి కంబైన్డ్గా ఉండే శివశక్తులమైన మేము విజయీలము అనే ఈ వరదానాన్ని సదా గుర్తుంచుకోండి అని ఈరోజు బాబా చెప్తారన్నమాట. అచ్చా, ఈరోజు వరదానము కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులుగా, తికమక పడే బదులుగా లూజ్ కనెక్షన్ ని సరి చేసుకునేటువంటి సమస్య ముక్త భవ. కన్ఫ్యూజ్ కాకండి పిల్లలు, దానికి బదులుగా లూజ్ కనెక్షన్ ని సరి చేసుకొని సమస్య ముక్తులుగా కండి. అన్ని సమస్యలకి మూల కారణం కనెక్షన్ లూజ్ అవ్వడం. కేవలం కనెక్షన్ సరి చేసుకుంటే సర్వశక్తులు మీ ముందుకు తిరుగుతాయి, అన్ని మీ ముందు వెనక తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ కనెక్షన్ జోడించడంలో 1-2 నిమిషాలు సమయం పట్టినా పర్వాలేదు. ధైర్యం వీడకండి, శక్తిని వీడకండి, కన్ఫ్యూజ్ కాకండి, నిశ్చయమనే పునాదిని కదిలించకండి. నేను బాబా వాడిని, బాబా నా తోడున్నాడు, ఈ సమస్యకి తప్పకుండా బాబా పరిష్కారం ఇస్తారు. ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది కదా, కాబట్టి కాస్త వెయిట్ అండ్ సీ, సంపూర్ణ నిశ్చయంతో కలిగి ఉండండి. ఈ ఆధారం ద్వారా పునాదిని దృఢంగా చేసుకుంటే సమస్య ముక్తులుగా అవుతారు అని బాబా అంటున్నారు. స్లోగన్, బీజరూప స్థితిలో స్థితి అవ్వడమే పాత సంస్కారాలు పరివర్తన చేసుకునే విధి. మామూలుగా యోగం చేస్తున్నాం, సంతోషం అనిపిస్తుంది,
సమయం సఫలం అవుతూ ఉంటుంది, రకరకాలైనటువంటి ఆర్ట్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ పాపాలు వినాశనం కావాలి లేదా పాత సంస్కారాలు పరివర్తన కావాలి అంటే మాత్రం బాబా అంటే చాలా డీప్ స్థితి కావాలి, తపస్య కావాలి. మన యొక్క బీజ రూప స్థితి, మూల రూపం అంటే ఆత్మ రూపం, పరంధామంలో స్థితి అయిన ఆత్మన్ కంప్లీట్ ఏకాగ్రత, అట్లాంటి స్వరూపంలో ఎంత ఎక్కువసేపు కూర్చుంటే బాబా నుంచి అలా ఫోకస్ పూర్తిగా ఆత్మ శుద్ధమవుతుంది. ఆత్మ లోపలి పొరల వరకు, సంస్కారాల వరకు బాబా యొక్క పవిత్ర కిరణాలు పడుతున్నాయి. అప్పుడు పాత సంస్కారాల పరివర్తన జరుగుతుందన్నమాట. కాబట్టి బీజ రూప స్థితిలో స్థితి కావడం మన పాత సంస్కారాల్ని పరివర్తన చేసుకునే విధి విధానం. కాబట్టి ఈరోజు మురళి చాలా చక్కటి మురళి అన్నమాట, సహనశీలత యొక్క మురళి. సహనము అని అంటే ఎన్ని రకాలుగా మనం సహించాలి. సహనంలో సంతోషం కోల్పోకూడదు, నేను సహిస్తున్నాననే ఫీలింగ్ రాకూడదు. సహనం మనల్ని ఎగిరే కళలోకి తీసుకెళ్తుంది, సహనం మనలో శక్తి నింపుతుంది, సహనం మన జీవితాన్ని ఆదర్శంగా చేస్తుంది, సహనం ప్రతి ఒక్కరికి ఇంకా శక్తి నింపేలాగా ఉంటుంది, తేలిక పరుస్తుంది, భారంగా గడవదు మన రోజు, భారంగా మన మనస్సు భారంగా గడవదు. సహనం సర్వోన్నత శక్తి అన్నమాట, ఇది మనల్ని తేలిక చేసేటువంటి విధానం. కాబట్టి సహించడం ఏంటి అనేది ఈ మురళిలో బాబా చక్కగా వినిపించారు. మనం 1-4 సార్లు చదువుకుంటూ దీన్ని జీవితంలో అప్లై చేద్దాం. ఓం శాంతి.